అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో రాజకీయం వేడెక్కింది. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ రాజోలు ఎమ్మెల్యే రాపాకపై కీలక వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇరువురి గొడవలు హాట్ టాపిక్గా మారాయి. గొల్లపల్లి అవినీతి ప్రజలందరికీ తెలుసని రాపాక విమర్శించారు. 20 ఎకరాలలో ఆదూర్లో అక్రమ సొమ్ముతో కాలేజ్ నిర్మించారని ఆరోపించారు. సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టించిన ఏకైక వ్యక్తి గొల్లపల్లి సూర్యారావని తెలిపారు. ఇక నారా లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని గొల్లపల్లి సూర్యారావు మండిపడ్డారు. లోకేష్ను విమర్శించే స్థాయి రాపాకకు లేదని తెలిపారు. అంటే 4-5 లక్షల రూపాయలు ఖరీచేసి 50 లక్షలు 60 లక్షలు కొనుగోలు చేసి నిష్ఠానుసారంగా ఇప్పుడు ఒక ఇల్లు కట్టవే ఎక్కడైనా, అసలు అది నివేశన ప్రాంతం అయ్యేది, నివేశన యోగ్యమైనటువంటి ప్రదేశాలే, శ్మశానాల దగ్గరని, నదుల ప్రక్కనే, సముద్ర ప్రక్కన ఇయ్యా భూములను ఇచ్చినాయి, వాటికి లక్షలాది రూపాయలతో కొనుగోలు చేస్తాయి. ఇది ఏం బాగోతం కాదు, ఇది అవినీతి కాదు. ఇది జగన్ మిస్టర్ రాపాక వరప్రసాద్ గారు, ఇది అవినీతి కాదా? ఏం మాట్లాడతారండి మీరు? చాలా చాలా పవన్ చాలా ఉత్తమోత్తమైనటువంటి గొప్ప నాయకుడు అతను. నిన్ను తిట్టలేదు, ఆయన కూడా తిట్టలేదని నువ్వు ఆయన తిట్టలేదు అని పవనే తిట్టలేదు అని చేసి నేను చాలా గొప్ప ఉండి అనుకుంటున్నావా? పవన్ తిట్టలేదు, పవన్ సంస్కారవంతుడయ్యా, పవన్ సంస్కారవంతుడు, ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అతను. మానవ విలువలు తెలిసినటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్. అందుకే నిన్ను విడిచిపెట్టేశాడు, కనుక ప్రజలు విడిచిపెట్టలేదు నిన్ను, అందుకే నిన్ను గో బ్యాక్ అన్నారు. గ్రామాలు వెళ్తూ ఉంటుంటే గొల్లపల్లి సూర్యారావు గారు నాపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అది ఆరోపణలు నా దగ్గర తప్పుంటే తప్పనిసరిగా ఒప్పుకుంటాను, కానీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడ ఏం జరిగిందో, ఈ నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికీ కూడా తెలుసు. ఇవాళ ఇసుక వ్యాపారం చేశానని, ఇసుక వ్యాపారం ఎవరు చేస్తారు, ఎప్పుడు చేశారు? తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఇసుక తవ్వి అమ్మడమే, ఫ్రీ ఇసుక అని ఒక పేరు చెప్పి ఈ నాయకులందరూ కూడా తవ్వుకు నమ్మారు. అది ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా ఎరిగినటువంటి విషయం. ఈవేళ ఇసుక చూసుకుంటే ప్రభుత్వం ఆక్షన్ పెట్టింది, ఒక కాంట్రాక్టర్ పాడుకోవడం, ఆ కాంట్రాక్టర్ వచ్చి ఆ ర్యాంపులన్నీ కూడా వాళ్ళు తప్పి అమ్మడం, ఒక రేటు నిర్ణయించింది గవర్నమెంట్, ఆ రేటు కట్టడం, తద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయలు వస్తే అది సంక్షేమానికి కానీ ప్రభుత్వ అభివృద్ధికి కానీ ఉపయోగించడం జరిగింది. కానీ ఇసుక అమ్ముకునేటువంటి అవకాశం ఎక్కడ వచ్చింది? ఇసుక మాకు ఏమైనా సంబంధం ఉందా? ప్రభుత్వం కదా చేస్తుంది ఆ వ్యాపారం. నా కొడుకు ఎక్కడైనా ఎందులో అయినా ఇన్వాల్వ్ అవ్వడం చూశారా? నా కొడుకు ఇసుక వ్యాపారం చేస్తున్నాడు.